లాక్డౌన్ కాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు కొత్తూరు జూట్ మిల్ కార్మికులకు జీతాలు ఇవ్వని కారణంగా కార్మికులు ట్రేడ్ యూనియన్స్ వామపక్షాలు ధర్నాబాట పట్టాయి. కార్మికులకు జీతాలు ఇవ్వకుండా జూట్ మిల్లులు నడపడాన్ని పలు సంఘాలు మండిపడ్డాయి. మేనేజ్మెంట్ జూట్ మిల్లులను నడవడాన్ని వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ వద్ద ట్రేడ్ యూనియన్స్ వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ నాయకులు వెంకటేశ్వరరావు రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జీవో ప్రకారం జూట్ కార్మికులకు జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జీవోల ప్రకారం ఏలూరు కొత్తూరు జూట్ కార్మికులకు జీతాలు చెల్లించాలని అన్ని కార్మిక సంఘాలు గత 50 రోజులుగా పోరాడుతూ ఉన్నాం. కానీ జూట్ మిల్ యాజమాన్యం చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. ఉత్తరాంధ్రలో 3 జూట్ మిల్లుల్లో ప్రతి కార్మికుడికి 5000 రూపాయలు చెల్లించారు. మిగతా విషయాలు భవిష్యత్తులో చర్చించుకుందాం అని చెప్పి అగ్రిమెంట్ రాసుకున్నారు. అదే విధమైన అగ్రిమెంట్ ఇక్కడ చేసుకోవాలని చెప్పి కూడా మేము కోరాం. అయినా యాజమాన్యం చాలా నిరంకుశంగా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. అందువల్ల నిరసనగా నిన్న మిల్లు దగ్గర ధర్నా చేశాం. ఈ రోజు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా యాజమాన్యం మొండి వైఖరి విడనాడి 5000 మంది కార్మికులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జిల్లా అధికారులు కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పందించాలని, ఆళ్ల నాని గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏలూరు ఎమ్మెల్యే గారు రాష్ట్ర మంత్రివర్యులు వారు వెంటనే స్పందించి ఈ సమస్య పరిష్కారాన్ని పూనుకోవాలి. ఎందుకంటే 5000 మంది కార్మికులు ఇంటూ 4 చొప్పున 20000 మంది జనాభా ఏలూరులో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆళ్ల నాని గారు ఓటర్లు. అందువల్ల ఆయన స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని హెచ్చరిస్తూ ఉన్నాం. మరి కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ జీవోలు ఇచ్చినాయి. మరి ఆ జీవోని ఏ ఒక్క సంస్థలు కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. దాంట్లో భాగంగానే ఈరోజున ఏలూరులో ఉన్నటువంటి ఏలూరు కొత్తూరు జూట్ మిల్లో చేస్తున్నటువంటి సుమారు 5000 మంది కార్మికులకి మరి గత 55 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ అన్ని 5-6 సంఘాలు కలిసి మరి ఆ వేతనాలు చెల్లించాలని అధికారులకు ఎన్నిసార్లు మొదలు పెట్టుకున్నా కానీ ఎవరు స్పందించేటువంటి పరిస్థితి లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఓ పక్కనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ప్రత్యక్షంగా జీవోలు ఇచ్చి మరి వేతనాలు చెల్లించాలి, ఎవరు ఆకలి మంటలతో చావకూడదు, ఆకలితో బాధపడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో ఇచ్చినటువంటి జీవోల్ని ఈరోజు మరి ఏలూరు జూట్ మేనేజ్మెంటు అమలు చేయట్లేదు. దానికోసం గత 55 రోజులుగా ఉన్నటువంటి యూనియన్స్ అన్నీ కూడా ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాయి. అందరు అధికారులకు విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడా కూడా న్యాయం జరిగినటువంటి పరిస్థితి. ఒకవైపున పీక మీద కత్తి పెట్టి పీకలు కోస్తూ మీరు ఎవరికి కూడా ఈ ఒక్క మీ ఆవేదన కానీ మీ కడుపు మంట కానీ చెప్పకూడదు అన్నట్లుగా ఈ రోజున ఈ లాక్డౌన్ ఆరంభంలో ప్రజల మీద ఈ రకమైనటువంటి దాడులు సరైన విధానం కాదని మరి ఇప్పటికైనా ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారు దీని మీద స్పందించి ఈ యొక్క హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి జూట్ కార్మికుల యొక్క జీవన ఉపాధి మెరుగుపడే విధంగా బకాయిలు ఉన్నటువంటి 2 నెలల జీతాలను ఇప్పించి మరి ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం అన్ని పరిశ్రమలకి చేదోడుగా మరి ప్యాకేజీలు ప్రకటిస్తూ ఉంది. ఎక్కడ ఏ కార్మికుడికి ప్యాకేజీలు లేవు. ఆ కార్మికుల ఒక యాజమాన్యాలు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఆ యాజమాన్యాల పైన ఉందని చెప్పేసి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పరిష్కారం కాకపోతే కార్మికులకు అండగా జనసేన పార్టీ ముందు భాగాల్లో ఉండి పోరాటంలో నిలబడుద్ది. ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా అండగా ఉంటామని మరి ఇప్పటికైనా జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి ఆళ్ల నాని గారు ఇప్పటికైనా స్పందించి వాళ్ళందరూ వేసినటువంటి ఓట్లతో గెలిచినటువంటి మీరు ఇక్కడ మేనేజ్మెంట్ని పిలిచి మాట్లాడి ఈ సమస్యని పరిష్కరించి వాళ్ళకి జీతాలు ఇప్పించి వాళ్ళ యొక్క ఆక్రమంటల్ని తీర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.